ఏందంటే దాని పర్సానిఫికేషన్ అంటారు, మానవీకరణ చేయడం. పాటలో వరిసేలు అడిగినాయి, వరిసేలు అడిగినాయి, నీరు పోసేరైతేడాని. ఇక్కడ వరిచేలుకు ఒక మానవాకారం ఇస్తాడు ఆయన, పత్తి పుట్లకు ఒక మానవ ఆకారం ఇస్తాడు. అంటే మానవేతరీకరణ చేస్తాడు, మానవీకరణ చేస్తాడు. నీ కాలి గజ్జనయ్యి వస్తున్నానమంటాడు, అంటే తనకు తానే అందెగా మారుతాడు. అంటే పాట రాసేటప్పుడు మనం వస్తువులను, ఒక ఆవును, ఒక పాముని, ఒక ఒక వస్తువుని, ఒక కుర్చీని, అంతెందుకు తిప్పుడు గట్టని ఒక ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనకు మనకు చూపిస్తాడు. చీపురు గట్టనట ఎవ్వరు లేనప్పుడు వాళ్ళ భర్త పని మీద పోయి ఊరికి పోయినప్పుడు తలుపు సప్పుడైతే ఆ ఇంటి తల్లి లేచి తలుపు తీసిందంట. భర్త అనుకుని తలుపు తీసింది, కానీ భర్త గాడు, వాడెవడ ఇసపు గుడ్లోడు పండి గిలిచిందంట. ఏం చేయాలని అడిగి చూస్తే ఇప్పటిదాకా ఇల్లు ఊడిసినటువంటి చీపురు గట్ట దాక్కొందట దర్వాజల. ఆ దర్వాజ దగ్గర ఉన్నటువంటి చీపురు గట్ట నాకు తోడైంది, సీపురు తోడు సింగారిచ్చిన వాడు గోడ దుంక పోయి గోతిలో పడ్డాడు అంటాడు. ఇక్కడ చీపురు కట్టని, చెత్త కుండిని ఒక కన్న తల్లిలాగా మారు చూపిస్తాడు. అంటే ప్రాణం లేని వస్తువులకు రక్త మాంసాలను, ప్రాణాలకు భావోద్వేగాలను నేర్పించి మన సమాజంలో వదిలినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కనుక తమ్ముడు తెలుగు శాఖ అధిపతి చెప్పాడు, ఇది నడుస్తున్నది తెలుగు గద్దర్ గద్దర్ యుగం అన్నాడు. గద్దర్ యుగం అంటే నిజమే, ఇది గద్దర్ యుగమే. ఎందుకంటే ఏ గాయకుని గొంతులు కొన్ని వందల సంవత్సరాలైనా అదే బాణిలో ఉంటే అతనే మహాగాయకుడు. శ్రీశ్రీ యుగం, శ్రీశ్రీలాగా అందరు తయారయ్యారు. ఒకప్పుడు కృష్ణశాస్త్రిలాగా అందరు గిరిజాల జుట్టు పెంచుకొని మల్లెపూలు దండ కట్టుకొని దోది కట్టుకొని పోతే అది బాబా కృష్ణశాస్త్రి యుగం అన్నారు. కానీ మీరు ఇప్పుడు ఈ మధ్యన 20 ఏళ్ళని చూడండి, ఎప్పుడన్నా స్టేజ్ మీద ఎవరన్నా దోతి కట్టుకుని మల్లెపూలు పెట్టుకొని ఎవరన్నా అంటున్నారా? ఎవరైనా కూడా ఏ పురుషు మందలకనే అంటున్నారు. ఇప్పుడు దట్ ఈస్ గద్దర్. ఆయన నేర్పించిన భాగంలోనే మేము నేర్చుకున్నాం. గద్దరన్నలో ఉన్న ఆవేశాన్ని సినిమా లోకంలో ప్రవేశపెట్టి ప్రయోగం చేసి నాకన్నా ముందున్నటువంటి అనేక మంది కవుల కన్నా నేను మా నాన్న సుద్దాల హనుమంతుని, గద్దరన్నని సినిమా లోకంలో ప్రవేశపెట్టేందుకు మమ్మల్ని తయారు చేసింది గద్దరన్న. లేకపోతే కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. ఇది నేను రాయగలిగానంటే వెనక గద్దరన్న లేడు, ఉన్నాడు. ఆయన మా పెన్నులో శిరారూపంలో ఉన్నాడు. కొమురం భీముడో, కొమురం భీముడో, పుడమీ తల్లికి జనమా హరణమిస్తి మీరో అని మేము రాస్తే కోట్లాది వ్యూస్ ఉన్నాయంటే ఆ కోట్లాది వ్యూస్ను పుట్టించిన పాదు సుద్దాల హనుమంతుది, గద్దరమని చెప్తూ తీసుకుంటాం.